పటాన్చెరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే మైపాలరెడ్డి చేతుల మీదుగా నూతన ఆసరా పెన్షన్ను మండల లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు మండలంలోని 572 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో కూడా పథకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. పేద ప్రజలకు ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఇబ్బంది కాకుండా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఈ సంక్షేమ పథకాలు మాత్రం తప్పకుండా అందుతా ఉన్నాయి, పంపిస్తా ఉన్నారు మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు ఇలాంటి కరోనా సిచ్యువేషన్లో కూడా ఎన్నో పథకాలను అమల్లో ఉంచారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ లబ్ధిదారులందరికీ ఆసరా పెన్షన్లు అందేట్టుగా ఈరోజు మన పటాన్చెరు మండలంలో 572 మందికి ఆసరా పెన్షన్ ద్వారా డబ్బులు అందజేశారు. ఇలాంటి సమయంలో మీ అందరి ఆశీర్వాదం, అలాగే ప్రతి ఒక్కరూ మన కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే గారికి ఎప్పుడు సహకరించాలని కోరుకుంటూ, ఒక వారం రోజుల ముందర మనం ఎన్నో అభివృద్ధి పనులు ఒక 14.5 కోట్లు పెట్టి మన శంకుస్థాపనము, ఇనాగ్రేషన్ బ్రిడ్జెస్ చేశాము. అలానే ఒక నెల ముందల మనము లక్ష్మీ కళ్యాణ లక్ష్మి మళ్ళీ షాదీ ముబారక్ చెక్కులు కూడా మన పటాన్చెరు మండలంది టౌన్ది 2.32 కోట్లు చెక్కులు ఇచ్చాం. ఇలా మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన ఎమ్మెల్యే సహకారంతో ఎప్పుడు మన పటాన్చెరు మండలాన్ని అభివృద్ధిలో ముందడుగులో ఉంచాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.